త్రిష ప్రధాన పాత్రగా రూపొందిన బృంద. బలమైన కథ, ఆసక్తికరమైన కథనం, ఉత్కంఠను పెంచే సన్నివేశాలు, ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన త్రిష, హైలైట్ గా నిలిచే క్లైమాక్స్. బృంద అనే ఒక యువతి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల సమాహారమే ఈ కథ. ఒక బలమైన సంఘటన మనుషులను ఎంత రాక్షసంగా మార్చేస్తుంది, ఒక తప్పుడు ఆలోచన ఎంతటి ప్రమాదకరమైన మనుషులను తయారు చేస్తుంది అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఈ కథ నడుస్తుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా ఆసక్తికరంగా ముందుకు వెళుతుంది. ఈ కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, అవి బలంగా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు ప్రధానమైన పాత్రలను తీర్చిదిద్దిన తీరు, ఎక్కడా తడబడకుండా వాటిని నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి వెన్నుముకగా నిలిచిందని చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడానికి అవసరమైన ఆధారాలు సేకరించే తీరు, ఒక సినిమా స్థాయిలో ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులనే తెచ్చుకుంటాయి. త్రిష నటన ఈ సిరీస్ కి హైలైట్. పోలీస్ ఆఫీసర్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారంతో పాటు మిగతా ఆర్టిస్టులంతా చాలా సహజంగా తమ పాత్రలను పండించారు. శక్తికాంత్ కార్తిక్ అందించిన నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచింది. కథల నుంచి ఆడియన్స్ బయటికి రాకుండా కాపాడుతూ వెళ్ళింది. దినేష్ కే బాబు కెమెరా పనితనం, అన్వర్ అలీ ఎడిటింగ్ ఈ సిరీస్ కి హెల్ప్ అయ్యాయి. భయంకరమైన స్థితిలో ఉన్న డెడ్ బాడీని పదే పదే క్లోజప్ షాట్లో చూపించడం, అక్కడక్కడ రక్తాన్ని ఎక్కువగా చూపించడం ఇబ్బందిని కలిగిస్తుంది. అవి తప్పించి ఎలాంటి అభ్యంతరకరమైన డైలాగ్స్ గాని సన్నివేశాలు గాని లేవు. మంచి నిర్మాణ విలువలు కారణంగా త్రిష కనిపిస్తూ ఉండటం వలన మనకు ఒక సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.